అందరికీ నమస్కారం. చీపురు కింద ఈ వస్తువును దాచి ఉంచితే రాత్రికి రాత్రే కష్టాలన్నీ పోతాయి. లక్ష్మీదేవి స్వయంగా చెప్పిన విషయం. చీపురు కింద ఈ వస్తువును దాచి ఉంచితే చాలు, రాత్రికి రాత్రే కష్టాలన్నీ కూడా పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన విషయం. మన అందరి ఇళ్లలో చీపుర్లు ఉంటాయి. చీపురు విషయంలో ఎప్పుడూ కూడా తప్పులు చేయకూడదు. తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉంది. ఎవరైతే చీపురుని సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని ఎప్పుడూ శుభ్రం చేయకూడదు. చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. చీపురును ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు. వాకిలి ఊడ్చే చీపురును బాత్రూంలో పెట్టకూడదు, బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి. ఇక ప్రత్యేకించి చీపురు క్రింద ఈ వస్తువులను పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి ఈ చీపురు క్రింద ఏ వస్తువులు పెడితే కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చీపురు మన అందరి ఇళ్లలో ఉంటుంది. మన అందరి ఇళ్లలో ఖచ్చితంగా 2 లేదా 3 చీపుర్లను వాడతాము. అయితే ఆ చీపుర్లను వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే మనపై, మన కుటుంబంపై, మన జీవితాలపై చాలా చెడు ప్రభావం చూపుతుంది అని పండితులు చెబుతున్నారు. చీపురు విషయంలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చీపురుతో చేకూడని పనులు కొన్ని ఉన్నాయి. పొరపాటున మీరు కనుక చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు, శనీశ్వరుడికి మరియు రాహువుకు కూడా చీపురు ప్రసిద్ధి చెందినదే. చీపురు శనీశ్వరుని ఆయుధం. ఎంతో ప్రసిద్ధి చెందిన చీపురును ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విరిగిపోయిన చీపురుతో, బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు మిగలదు అని వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారు. మీరు పేదరికం అనుభవించాల్సి వస్తుంది. చాలామంది తెలియక పాడైపోయిన చీపురును పారే కాలవలు అంటే ప్రవహించే నీటిలో పడేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఇల్లు శుభ్రం చేసే చీపురును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చీపురు, చాటను ఒకే దగ్గర ఉంచకూడదు. వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చీపురును ఒకవైపు, చెత్త ఎత్తే చేటను మరొక వైపు పెట్టుకోవాలి. మీరు ఇంట్లో వాడే చీపురునైనా సరే లేదా బయట వాడే చీపురునైనా సరే ఇంట్లో ఒక మూలనే పెడతాము. అలా మూలన పెట్టినప్పుడు కుచ్చు భాగం కిందకు, మనం పట్టుకునే హ్యాండిల్ భాగం పైవైపుకు ఉండాలి అని పండితులు చెబుతున్నారు. అలాగే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చాయి. ఇంటిలో ప్లాస్టిక్ చీపుర్లు వాడటం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ప్లాస్టిక్ చీపుర్లతో ఇల్లు అంతగా శుభ్రం కాదు, కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపురును వాడడం మంచిది. మరొక విషయం ఏమిటి అంటే పూజగదిలో చీపురును అస్సలు వాడకూడదు. పూజగదిలో చీపురును నిషేధించారు మన పండితులు. అయితే మనలో కొందరు ఇంటిలో వాడే చీపురును పూజగదిలో వాడడం లేదు కదా, పూజగదికి ప్రత్యేకంగా ఒక చీపురును ఉంచుతున్నాం కాబట్టి పూజగదిలో చీపురు వాడితే తప్పేంటి అని అనుకుంటూ ఉంటారు. పూజగదిలో చీపురు వాడడం వల్ల పొరపాటున ఆ చీపురును దేవుని ఫోటోలకు కానీ పూజకు సంబంధించిన వస్తువులకు కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పు అని పండితులు చెబుతున్నారు. మీరు పూజగదిలో చీపురుని వాడే బదులు ఒక క్లాత్ను వాడండి. ప్రతిరోజు ఆ క్లాత్తో పూజగదిని శుభ్రం చేసి ఆ తర్వాత వారానికి ఒకసారి ఆ క్లాత్ను తడుపుకోండి. ఒకవేళ మీరు ఇంట్లో ఇప్పటి వరకు పూజగదిలో తెలియక చీపురుని వాడారు, ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజగదిని క్లాత్తో శుభ్రం చేసుకోండి. ఇక చీపురు విషయానికి వస్తే, ఇల్లు ఊడ్చిన తర్వాత చీపుర్లు డైరెక్ట్గా మూలలో పెట్టకూడదు. ఒకసారి చీపుర్ను దులిపి ఆ తర్వాత మూలల్లో పెట్టుకోవాలి. అలాగే బయట వరండా ఊడ్చే కొబ్బరి చీపుర్లను కొంచెం నీటితో కడిగి ఆ తర్వాత కొంచెం సేపు బయట ఉంచాలి. నీళ్లు కారిపోయిన తర్వాత, చీపురు ఆరిపోయిన తర్వాత ఆ చీపుర్ను ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి. చీపురు వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మీ ఇంట్లో ఎవరికి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. చీపురును ఈశాన్య మూలలో అస్సలు పెట్టకూడదు. తూర్పు వైపున గోడకు ఆనించి పెట్టకూడదు. అలాగే ఆగ్నేయం వైపు గోడకు కూడా ఆనించి చీపురును పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు. ఇలా పెట్టకూడదు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, తూర్పు వైపు చీపురును పెట్టకూడదు. ఎందుకు అంటే తూర్పు వైపు దేవతా మందిరాలను నిర్మించుకుంటూ ఉంటాం కాబట్టి దేవుని పూజా మందిరాలు అన్నీ తూర్పు వైపునే ఉంటాయి. కాబట్టి తూర్పు వైపు, తూర్పు గోడకు చీపురు ఆనించి పెట్టకూడదు. ఇకపోతే ఆగ్నేయం,
ఆగ్నేయంలో వంటగదులు నిర్మించుకుంటూ ఉంటాము. వంటగదిలో చీపురుని ఎవ్వరూ పెట్టరు, ఎందుకంటే చీపురుకు చాలా చెత్త అంటే ఉంటుంది, బ్యాక్టీరియా వంటివి ఉంటాయి. కాబట్టి ఆగ్నేయ దిశలో చీపురు పెట్టుకోకూడదు. ఇకపోతే ఈశాన్యం దిశలో చీపురు పెడితే ఆర్థిక పరంగా చాలా నష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు అప్పులు భారీగా పెరిగిపోతాయి, జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి చీపురుని తూర్పు, ఆగ్నేయం, ఈశాన్యం తప్ప నైరుతి, వాయువ్య మూలల్లో పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చీపురుని ఎక్కడ పెట్టుకోవాలి అంటే తూర్పు, ఆగ్నేయం, ఈశాన్య మూలలో పెట్టకూడదు, నైరుతి, వాయువ్య మూలల్లో చీపురు ఉంచవచ్చు. నైరుతి అంటే పడమరకు దక్షిణానికి మధ్య ఉండే ప్రదేశం, వాయువ్యం అంటే పడమరకు ఉత్తరానికి మధ్య ఉండే ప్రదేశం. ఈ నైరుతి వాయువ్యంలో చీపురును ఎవరికీ కనపడకుండా పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం చీపురును ఈ మూలలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. హిందూ ధర్మంలో ఇల్లే దేవాలయమని చెప్పారు, అందుకే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది, అందుకే చీపురుకి లక్ష్మీదేవికి సంబంధం ఉంది. ఇక పేదరికం పోయి ధన ఆగమనం జరగాలంటే రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు. అసలు ఏం చేయాలి అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు యాలకులను చీపురు క్రింద పెట్టండి, పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి, అలా రాత్రంతా వదిలివేయండి. మరునాడు ఉదయం నిద్రలేవగానే ఆ చీపురు క్రింద ఉంచిన యాలకులను తీసి డస్ట్బిన్లో పడేయండి. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి. వరుసగా 5 శుక్రవారాలు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, పేదరికం పోయి ధనలాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది. కనుక మీరు కూడా చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి. అలాగే చాలామందికి తెలియక చీపురుతో చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే చీపురుతో పిల్లల్ని కొట్టడం. చీపురుతో పిల్లల్ని కొట్టడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. చీపురుతో పిల్లల్ని కాదు, ఆవులను, కుక్కలను, పిల్లులను కూడా కొట్టకూడదు. చీపురుతో ఏ జీవిని కొట్టకూడదు, చంపకూడదు అని పండితులు చెబుతున్నారు. ఇంట్లోకి ఏవైనా పురుగులు, కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడానికి చీపురు అస్సలు ఉపయోగించకూడదు, ఎందుకంటే చీపురుతో ఇల్లును శుభ్రం చేస్తే పురుగులను చీపురుతో చంపితే వాటి రక్తం లేదా వాటికి ఉన్న క్రిములు చీపురుకు అంటుకుంటాయి. వాటిని చంపిన చీపురుతో మీరు ఇల్లు ఊడిస్తే ఇల్లంతా బ్యాక్టీరియాతో నిండిపోతుంది, దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి చీపురుతో ఏ కీటకాలను చంపకండి. అలాగే పిల్లలను, ఆవులను కూడా కొట్టకండి, కుక్కల్ని కూడా చీపురుతో కొట్టకండి. పిల్లల్లో దేవుడు ఉంటారని మన పెద్దలు అంటూ ఉంటారు, అలాగే ఆవులు లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు కొలువుదేరి ఉంటారని పెద్ద మాట. మరి పిల్లలను, ఆవులను చీపురుతో కొడితే వారిని అవమానించిన వారం అవుతాము, కాబట్టి వారికి కోపానికి గురి అవుతాము. కాబట్టి చీపురుతో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. అలాగే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురును నిల్చోబెట్టకుండా పడుకోబెడితే ఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు. చీపురును నైరుతి వాయువ్యంలో మాత్రమే ఉంచుకోవాలి. ఇలా చీపురును ఇంట్లో ఈ దిక్కులో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది, ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. అలాగే చీపురు కొనే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం తెలిసిన పండితులు చెబుతున్నారు. కొన్ని వారాలలో, కొన్ని తిథులలో చీపురు కొనకూడదు అని పండితులు కూడా చెబుతున్నారు. మరి అవి ఏ తిథి, ఏ వారాలో కూడా తెలుసుకుందాం. మంగళవారం, శుక్రవారం మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు. గ్రహణానికి ముందు రోజు, గ్రహణం ఉన్న రోజు, గ్రహణానికి తర్వాత రోజు చీపురు కొనకూడదు. పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్త, శ్రవణ, రోహిణి, పుష్యమి, ఉత్తర భాద్ర, అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదని చెబుతూ ఉన్నారు వాస్తు నిపుణులు. ఇంట్లో పాడైపోయిన చీపురు సోమవారము, బుధవారము, గురువారము, ఆదివారము మాత్రమే బయటపడేయాలి. ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు తరువాత పడేయాలి. బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటి లోపల, బయట ఒకే చీపురు వాడకూడదు. పూజగదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవడం మంచిది. సంధ్యా సమయానికి ముందుగానే అంటే సాయంత్రం 5:30 లోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు, ఏదైనా మూల ప్రదేశాల్లో మాత్రమే పడుకోబెట్టాలి.
అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడకూడదు. అలాగే ఇంటిని ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డస్ట్బిన్లో పడేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును ఉంచకండి. ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం. మీరు మర్చిపోయి వంటగదిలో చీపురు ఉంచితే మీకు ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుంది. చీపురే కాదు, ఇంటిని శుభ్రం చేసి ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు. చీపురు విషయంలో మీరు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి మీరు కూడా చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను సిరి సంపదలను సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.